అనుకుంటున్నారో అది అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. కన్యారాశి వారి ఇంట్లో వివాహం కానీ, గృహ సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కానీ ఈ సంవత్సరం కన్యారాశి వారికి బాగుంది. అందుచేత ఈ సంవత్సరం కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే తర్వాత తులారాశి, ఈ తులారాశి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎక్కువగా స్త్రీ అనేటువంటి, రా అనేటువంటి, క్రి అనేటువంటి అక్షరాలతో సకానికి పైగా ఉంటారు అంటే తులారాశి వాళ్ళు మనకి ఎక్కువగా. అందుచేత ఈ తులారాశిలో చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి తులారాశి. రా, రీ, రు, రే, రో, తా, తీ, తు, తే అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలు తులారాశిలో ఉంటాయి. ఈ పేర్లు కలిగినటువంటి వారు తులారాశిలో ఉంటారు. తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ తులారాశి వారికి మొన్నటిదాకా ఏనాడు శని ప్రభావం ఉంది, అది వెళ్ళిపోయింది అనేసరికి గురు ప్రభావం తగులుతుంది. గురుడు వక్ర స్థితిలో ఉన్నాడు అంటే వ్యాపారంలోను, ఉద్యోగంలోను, వ్యవసాయంలోను కొన్ని ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశం ఉంది తులారాశి వారికి. ఆదాయం బాగున్నప్పటికీ కూడా, 6 రూపాయలు వెనక్కి వేసినప్పటికీ కూడా, అందుచేత గురుడు ఇచ్చేటువంటి ఫలితాన్ని తులారాశికి ఇవ్వలేకపోతున్నాడు. అందుచేత తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఒక సామాన్యంగానే ఉంటుంది. ఈ తులారాశి వారు శాంతి చేసుకోవాలి అంటే కందులు అలాగే బొబ్బర్లు, గోధుమలు నానబెట్టి బెల్లముక్క కలిపి ఆవుకు పెట్టుకుంటూ ఉన్నట్లయితే, అలాగే తులారాశిలో ఉండేటువంటి వారు సంధ్యాదీపం, సాయంకాలం ఉప్పు దీపం చేసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి తులారాశి వారు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది తొందరగా నెరవేరేటువంటి అవకాశం కూడా తులారాశి వారికి ఉంది. అలాగే వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఆ పేర్లు కలిగినటువంటి వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14, అలాగే ఆరోగ్యము అనారోగ్యం ఆదాయం వేయం అంటే అందుచేత మన డబ్బు ఖర్చు తక్కువగా వస్తే అక్కడి నుంచి ఖర్చు పెడతామండి. అందుచేత రాజపూజ్యం 5, అవమానం 2. పొగిడేవారు ఎక్కువగా ఉంటారు, ఋషి రాశి వారికి తిట్టేవారు తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి. అందుచేత ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితం వస్తుందండి. ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా అన్ని రాశులకి ఒక విధంగా ఉంటే వృశ్చిక రాశి వారికి ఒక్కరికే మరో విధంగా ఉంటుంది. ఏ సంవత్సరం చూసుకున్నా సరే అందుచేత ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం శని ప్రభావం కూడా ఏలినాటి శని ప్రభావం కొంతవరకు ఉంది. అలాగే గురుడు బాగున్నాడా అంటే 1000 స్థానంలో ఉన్నాడు, ధనస్థానాధిపతి 1000లో ఉన్నాడు, తులారాశిలో ఉన్నాడు గురుడు.
అది శుక్రస్థానంలో వక్ర స్థితిలో ఉన్నాడు. అని చేత ధనాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వెయ్యిలో ఉన్నాడు కాబట్టి ఖర్చు కూడా ఎక్కువగానే ఉంది. అని చేత ఈ వృశ్చిక రాశి వారు శనగలు నానబెట్టి బెల్లం కలిపి ఆవుకి పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఆ గురు ప్రభావం వల్ల కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పేసి ఒక అవకాశం ఉంది, కొంతవరకే, పూర్తిగా కూడా కాకుండా. అని చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంలో సామాన్యంగానే ఉంది. అలాగే ధనురాశి వారి ఈ సంవత్సరం ధనురాశి ఈ యొక్క సంవత్సరం ధనురాశి వారికి ఎలా ఉంటాయా అంటే ధనురాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, ఇవి ధనురాశిలో ఉంటాయి. ఏ యో బా బి బు ధ ఫ డ భే అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి వారు పేర్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ధనురాశిలోకి వస్తారు. ఈ ధనురాశి వారికి సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యభోజ్యం 1, అవమానం 5. అంచేత అవమానం ఎక్కువగా ఉంది ధనురాశి వారి. వీరికి కూడా 1000 స్థానంలో ఏళ్ళనాటి శక్తి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అలాగే ధనురాశి వారికి కూడా ఏళ్ళనాటి శని జరుగుతుంది. ఈ ధనురాశి వారికి గురుడి అధిపతి ధనురాశి. ఈ గురుస్థానంలో ఎవరున్నారయ్యా అంటే శని ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? వక్రస్థితిలో ఉన్నాడు. అందుచేత ధనురాశి వారికి కూడా ఆశించినటువంటి ఫలితం ఈ సంవత్సరం కొద్ది తక్కువగానే ఉంది. వారికి గురుబలం ఎక్కువగా లేదు. ఆ గురుబలం అలా ఎక్కువగా లేనందువల్ల ఈతి బాధలన్నీ కూడా ధనురాశి వారికి కలుగుతూ ఉంటాయి. అంచేత ధనురాశి వారు ఈశ్వరారాధన చేసుకుంటే, ధనురాశి వారు ఈశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసుకుంటూ ఉంటే కొంతవరకు కూడా మంచి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు ఇవ్వగలడు. అంచేత ధనురాశి వారు కూడా ఈ సంవత్సరం ఏలినాడు శని ప్రభావం వల్ల కొంత మాదిరిగానే ఉంది. ఇక మకర రాశి, ఈ మకర రాశి వారికి కూడా వృశ్చిక రాశి వారు ఉండేటువంటి ఫలితం మకర రాశి వారు కూడా వస్తుంది. అంచేత మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. భూ జ జి ఖే కు ఖే కో గా గి అనేటువంటి అక్షరాలు పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మకర రాశిలోకి వస్తారు. మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూర్జం 4, అవమానం 5. అంచేత ఇందాక చెప్పుకున్నాం వృశ్చిక రాశి వారికి వచ్చేటువంటి ఫలితమే మకర రాశి వారికి కూడా వస్తుంది. అంచేత ఈ మకర రాశి వారికి సంవత్సరం వేదగోచారము గురుడు పాపిస్థానంలో ఉన్నాడు. అంటే గురుడు ధనాన్ని ఇచ్చేటువంటి వాడు, అధికారాన్ని ఇచ్చేటువంటి వాడు, వాడు పాపస్థానంలో ఉన్నాడు, పాపియే ఉన్నాడు గురువు. అంచేత మకర రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఒక సామాన్యంగా ఉంది. అలాగే ఈ సంవత్సరంలో అన్నింటా కూడా మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నములు, శ్రమ బాగా ఎంత శ్రమ పడితే అప్పుడు అనుకూల స్థితిని ఏర్పడతాయి. బాగా శ్రమ పడాలి మకర రాశి వారు. ఉద్యోగం కానీ, వివాహం చేయడానికి కానీ, ఒక నివాసం ఏర్పరచుకోవడం కానీ ఎక్కువగా శ్రమ పడుతూ ఉండాలి. ఎక్కువ ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత ఫలితం వస్తుంది మకర రాశి. అంచేత మకర రాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ అంటే కార్తీక మాసం నుంచి బాగుంటుంది వారు. అప్పటి వరకు కూడా స్థితిగతులు అనేటువంటివి ఏర్పడదు. తర్వాత కుంభరాశి వారికి, తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు మనకి. అంచేత కుంభరాశి వారికి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి కుంభరాశి. అనగా గు గే గో సా సి సు సే సో ద అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో
అక్షరాలు పేర్లు కలిగినటువంటి వారు కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంచేత కుంభరాశి వారికి శని రాజ్యస్థానంలో ఉన్నాడు. కుంభరాశి వారికి వక్రస్థితిలో ఉన్నప్పటికీ కూడా శని రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి కొంత మేలు జరుగుతూనే ఉంటుంది. వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ అధికారంలో కానీ మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ కుంభరాశి వారికి రాహు శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఈ కుంభరాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. మాట వినేటువంటి మనస్తత్వం ఎదుటి వారికి ఉండదు ఈ కుంభరాశి వారు చెప్పేటువంటి మాటలు. అందుచేత కుంభరాశి వాళ్ళు రాహు దోషానికి పరిహారార్థం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి, ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ. ఈ కుంభరాశి వారు అలా చేసుకున్నట్లయితే శత్రువులు తగ్గుతారు, అలాగే మానసికమైనటువంటి క్షోభలన్నీ కూడా తగ్గుతాయి. కుంభరాశి వారు ఈ విధంగా శాంతి చేసుకోవాలి. కుంభరాశి వారు నువ్వులు బెల్లం కలిపి ఆవుకు పెట్టినట్లయితే మనకి వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ నష్టములు రాకుండా కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత కుంభరాశి వారు నువ్వులు బెల్లం ఆవుకు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే మీనరాశి, ఈ మీనరాశి వారికి మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ విధంగా మీనరాశిలో ఉంటాయి. అలాగే ది, దు, ఞ, ఛ, ఠ, దే, దు, చ, చి అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి పేర్లు కలిగినటువంటి వారు మీనరాశిలోకి వస్తారు. ఈ మీనరాశిలో మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5 సమానంగానే ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం పరిశీలించగా మీనరాశిలో శ్రావణ మాసం వరకు కూడా, ఆగస్టు వరకు కూడా బుధుడు నీచస్థానంలో సంచారం చేసుకుంటూ ఉంటారు. ఇలా సంచారం చేయడం వల్ల వ్యాపారస్తులకి వ్యాపారం అంత లాభదాయకంగా ఉండదు, ఒక మాదిరిగా ఉంటుంది వ్యాపారం. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలంటే విజయదశ వెళ్తే కానీ ఎటువంటి ప్రమోషన్లు రావు. అలాగే విద్యార్థులకి మేలైనటువంటి ఫలితం కలగాలి అంటే అధికమైనటువంటి శ్రమ పడాలి. మీనరాశి వారు ఎక్కువగా శ్రమ పడితే కానీ విజయాన్ని సాధించలేరు. అందుచేత మీనరాశి వారికి సంవత్సరం ఒక మాదిరిగానే ఉంది, లాభదాయకాలన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి. అందుచేత గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా ఈ సంవత్సరము 70% ఒక మాదిరిగానే ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా విలంబినామ సంవత్సరంలో అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి వసంత లక్ష్మి అయినప్పటికీ కూడా ఈ గ్రహ సంచారం వల్ల ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడని చెప్పేసి చెప్పచ్చు. అలాగే గురుడు వక్రస్థితిలో ఉండగా, శని వక్రస్థితిలో ఉండగా ఈ యొక్క విలంబినామ సంవత్సరం ప్రారంభమైంది. వ్యాపారాధిపతి బుధుడు మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నాడు. అలా ఉండడం వల్ల అనుకూలతలు తక్కువగా ఉంటాయి, ఎండలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు కూడా ఎక్కువగానే ఉంటాయి, కానీ మనకు ఉపయోగపడేటువంటి వర్షాలు తక్కువగా ఉంటాయి, ఎక్కువగా వృధాగా పోతూ ఉంటాయి. కొండల మీద, పర్వతాల మీద, సముద్రాల మీద ఎక్కువగా పడుతూ ఉంటాయి. అందుచేత ఈ యొక్క విలంబినామ సంవత్సరంలో రవి ప్రభావం వల్ల రాజ్య యొక్క పరిస్థితి దీనంగా ఉంటుంది. అలాగే ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ప్రజలకు భయంగా ఉంటుంది. రవిసంచారం వల్ల వ్యాపార స్థానంలో ఒడిదుడుకులు, ప్రతి మానవుడికి కూడా రాహు, కేతు, గురుడు, శని వల్ల మానసికమైనటువంటి బాధలు, ఈర్ష్యా ద్వేషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శత్రు బాధలు కూడా, శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా. అందుచేత విలంబినామ సంవత్సరం మనకి సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విలంబినామ సంవత్సరంలో అందరూ కూడా
నిత్యము కూడా దైవారాధన చేసుకుంటూ, సంధ్యాకాల సమయంలో దీపారాధన చేసుకుంటూ, బెల్లముక్క కానీ ఉప్పు కానీ నివేదన చేసినట్లయితే శత్రుబాధలు పోతాయి, వ్యాపారంలో కొంతవరకు అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడతాయి, పరస్పరం మానవ సంబంధాలన్నీ కూడా సువిక్షంగా ఉంటాయి ఇలా చేసుకోవడం. అందుచేత ఈ విలంబినామ సంవత్సరంలో దుర్భిక్షమైనటువంటి రవి ప్రభావం చాలా వెయ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం అంతా కూడా దేశం మీద పడడమే కాకుండా అధికారుల మీద పడడమే కాకుండా దాని మూలంగా ప్రజలకు కూడా ఈతి బాధలు కలుగుతాయి. అందుచేత ఒక సామాన్యంగానే ఉంది ఈ సంవత్సరం అంతా కూడాను. అందుచేత ఇదంతా కూడా తెలుసుకుని తిథి వల్ల సంపదను, వారం వల్ల ఆయుష్ను, నక్షత్రం వల్ల ఆరోగ్యాన్ని, కరణం వల్ల భోగాన్ని, లగ్నం వల్ల యోగం వల్ల భగవత్ సంకల్పాన్ని మనం పొందాలి కాబట్టి ఈ విలంబినామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి దోషాలు లేకుండా చూడాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, ఆ జీవరాశులు అన్నిటికీ కూడా స్థితిగతులు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూనే ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా మనం నిర్వర్తించుకుంటున్నాం. దేశ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులను మనం అధిగమించడానికి భగవత్ నామస్మరణే దీనికి మార్గము అని చెప్పేసి ఈ సంవత్సరం చెప్పడం జరుగుతుంది. అందుచేత ప్రతి పండుగ కూడా 2 సార్లు వచ్చింది మనకి. ఈ 2 సార్లు చేయడం వల్ల సత్సంబంధాలు దిగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అందుచేత ఎందుకయ్యా అంటే తిథి వార నక్షత్ర లగ్న యోగ కరణాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం కూడా నడుస్తూ ఉంటుంది. ఆ ప్రభావాన్ని బట్టే, తిథిని బట్టే మనం ఈ ఉత్సవాలన్నీ కూడా నివర్తించుకుంటూ ఉండాలి. అలాగే మనకి ఎప్పుడైతే 4 రకాలైనటువంటి పంచాంగాలు వచ్చాయో వాతావరణంలో మార్పు కూడా మనకి కనబడుతోంది. అందుచేత ఇటువంటివి ఏమి రాకుండా ఉండాలి అంటే ఒకటే సిద్ధాంతం కావాలి. మన పంచాంగాల్లో 2 రకాలైనటువంటి పంచాంగాలు ఉన్నాయి, వాస్తవ దృక్సిద్ధ పంచాంగము, పూర్వ పద్ధతి. ఈ పూర్వ పద్ధతికి వాస్తు దృక్సిద్ధ పంచాంగానికి గంట గంటన్నర సమయం, తిథి వార నక్షత్రానికి తేడా వస్తూ ఉంటుంది. అలా తేడా రావడం వల్ల ఆ ముహూర్తాన్ని బట్టి, అక్కడ ఉండేటువంటి తిథిని బట్టి, నక్షత్రాన్ని బట్టి మానవులకి అనేకమైనటువంటి ఈతి బాధలన్నీ కూడా కలుగుతున్నాయి. అలాగే ఏదైనా ఒక వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో కానీ అనేకమైన మార్పులు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అందుచేత మనం దృక్సిద్ధాంత ప్రకారం ఏ పంచాంగం అయితే ఉందో గణపతి వారి పంచాంగము అదే వాడాలి అని చెప్పేసి ఒక శాస్త్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్ణయించబడినటువంటి పంచాంగం దృక్సిద్ధ పంచాంగం, ఆ దాన్నే వాడాలి అని చెప్పేసి ఒక శాస్త్రం ఉంది. ఈ సంవత్సరం ముహూర్తాలు కూడా అనుకూలంగా లేవు, గ్రహస్థితి వల్ల చాలా తక్కువగా ఉన్నాయి. మనకి చూసుకుంటే చైత్రమాసంలో ముహూర్తాలు లేవు, అలాగే ఏప్రిల్లో 2 ముహూర్తాలు, మే నెలలో 1-2 ముహూర్తాలు, జూలై నెలలో 1 ముహూర్తమే ఉంది ఈ సంవత్సరం. అలాగే శ్రావణ మాసం 2 ముహూర్తాలు, 5 ముహూర్తాలే రాశాడు సంవత్సరం మొత్తం. ఈ చిన్న పంచాంగం పుట్టేవారి పంచాంగం తీసుకున్నట్లయితే నెలకి 45 ముహూర్తాలు రాశాడు. అందుచేత ఎప్పుడైతే నెలకి 8 ముహూర్తాలు రాశాడో ఆ ముహూర్త ప్రభావాన్ని బట్టే మానవుడి యొక్క నడవడిక కూడా నడుస్తూ ఉంది, సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. ఈ సంవత్సరంలో ఉపనయన ముహూర్తాలు ఏమీ లేవు, ఈ సంవత్సరంలో ఉపనయన ముహూర్తాలు కూడా ఏమీ లేవు. కానీ ఈ పుట్టేవారి పంచాంగంలో ఈ 3 నెలల్లోనూ కూడా 20 ముహూర్తాలు ఇచ్చాడు. అది పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అంటే రాహు కేతు ప్రభావం వల్ల చంచలమైనటువంటి స్వభావం కలుగుతుంది ఆ ముహూర్తాలు పెట్టుకోవడం వల్ల. అందుచేత పుట్టేవారు రాసినటువంటి ముహూర్తాల్లో అనేకమైన దోషాలు ఉన్నాయి కాబట్టి నేను మనం చేసుకునేది ఏంటంటే పురోహితులకు కానీ బయట వారికి కానీ ఈ యొక్క పుట్టేవారి పంచాంగం వాడకూడదని చెప్పేసి ఒక నిర్ణయాన్ని నేను తీసుకుని మీరు కూడా అదేవిధంగా ఉన్నట్లయితే
సర్వే జన సుగుణోభవంతు, అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. వాస్తవ దృక్సిద్ధమైనటువంటి పంచాంగం పిటపత్తి వారి పంచాంగం, పెడసనగంటి వారి పంచాంగం, ఈ విధంగా దృక్సిద్ధాంతాన్ని సూచించేటువంటి పంచాంగాలు వస్తున్నాయి కాబట్టి అవి వాడితే పూర్వం మనం ఎలా అయితే మన పెద్దలు సుభిక్షంగా ఉన్నారో అదే విధంగా మనం కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒక భావన. ఇది ఒక శాస్త్రం కాబట్టి అదే విధంగా దృక్సిద్ధ పంచాంగాన్ని వాడండి. ముహూర్తాలు నిర్ణయించుకునేటువంటి సమయంలో యజమానులు కూడా వీళ్ళు పురోహితులు కంగారు పెట్టకుండా మంచి ముహూర్తం చూసే విధంగానే మీరు కూడా నడవాలి. అలాగే మాకు ఇదే ముహూర్తం కావాలి, ఇదే పెట్టండి అని చెప్పేసి అంటే పుట్టేవారి పంచాంగంలో పెడితే అది కాస్త వేరే విధంగా ఉండొచ్చు, మేము చెప్పకూడదు అని చేత ఇవన్నీ ఎందుకయ్యా మీకు చెప్పాలంటే మనకి ఒక మార్పు, జనాల్లో మార్పు కొంతకాలం నుంచి మార్పు వచ్చేసి ఈ టీవీలో కూడా ఈ మీడియా వాళ్ళు కూడా నలుగురిని నాలుగు రకాలుగా కూర్చోబెట్టి శాస్త్రం మీద అవగాహన లేనటువంటి వాడిని కూర్చోబెట్టి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అనేకమైనటువంటి బాధలు కలుగుతాయి మీకు. అందుచేత మీకు ఇలా ఇలా చేసుకోవాలని చెప్పేసి యాగాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించేసి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో పెట్టేస్తున్నారు కొంతమంది. అందుచేత మీడియా వారు కూడా గమనించి ఈ యొక్క ముహూర్త విషయంలో కానీ శాస్త్ర విషయంలో కానీ శాస్త్రానికి సంబంధించినటువంటి వారిని తెలిసిన వారిని కూర్చోబెట్టి మాట్లాడించాలి అని చెప్పేసి ఒక నా భావన. అందరికీ కూడా అదే భావన. ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా చెప్పడం వల్ల పాపం నలుగురు కూడా నాలుగు రకాలుగా నాలుగు చోట్లకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి ఈ విధంగా చేసుకున్నాడు మాకు పని అవ్వలేదు, లేకపోతే ఈ విధంగా చెప్తున్నాడు అది నిజమా కాదా అని అక్కడ పురోహితులు అడిగి మమ్మల్ని వచ్చి మా దగ్గర కూడా అడిగితే మేమేం చెప్తాం అని చేత శాస్త్ర సమ్మతమైనటువంటి పంచాంగం ఏదైతే ఉందో దృక్సిద్ధ పంచాంగం అది వాడి శాస్త్రం తెలిసినటువంటి పండితుల్ని మీడియా ముందు కూర్చోబెట్టి ఈ యొక్క శాస్త్రాన్ని చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మనకి గ్రహణాలు వస్తాయి, చంద్రగ్రహణం సూర్యగ్రహణం, ఈ గ్రహణాల్లో పాటించవలసినటువంటి నియమాలన్నీ కూడా పాటించాలి, లేకపోతే సూర్యగ్రహణం వల్ల కళ్ళకి ఎఫెక్ట్ కలుగుతుంది, కళ్ళకి దోషం కలుగుతుంది డైరెక్ట్గా చూస్తే సూర్యగ్రహణం. చంద్రగ్రహణాన్ని స్వయంగా చూస్తే మనస్సుకు సంకేతం అది. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయమే, నేను చెప్పేటువంటి విషయం కాదు. అని చేత ఈ గ్రహణాల వల్ల మానసికమైనటువంటి క్షోభలు కలుగుతాయి డైరెక్ట్గా చూడటం వల్ల. శాస్త్రం తెలియనటువంటి వారు గ్రహణాన్ని చూడొచ్చు, ఈ జన విజ్ఞాన కేంద్రం వాళ్ళు చెప్తున్నారు చంద్రగ్రహణాన్ని చూడొచ్చు, ఏమీ లేదు ఆ సమయంలో ఏదైనా తినచ్చు అని చెప్పేసి అంటున్నారు. కానీ అది దోషం, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఎలాగా అనుభవిస్తారు అది. కానీ ఈ విషయాలన్నీ కూడా చెప్పేటువంటి వారు అనుభవించినా కానీ పైకి చెప్పరు, ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళు విమర్శిస్తారు. అంటే జరిగినటువంటి వారు కూడా ఉన్నారు, మేము కూడా చూసాం కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చెప్పవలసి వస్తుంది. ప్రతి విషయము కూడా అందరికీ తెలియాలి కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. లేదా ప్రతి సంవత్సరం కూడా ఏదో వచ్చాం ఈ యొక్క గ్రహచారాలు మా మట్టుకు మేము ఎలా ఉన్నాం మేము బాగున్నామా లేదా అన్నట్టుగా వస్తే దానికి తగ్గట్టుగానే చెప్తే మిగతా విషయాలు తెలియదు. అందుచేత మనం సుభిక్షంగా ఉండాలి, గ్రామం సుభిక్షంగా ఉండాలి, తోటి వారందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, దేశం అంతా కూడా బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేటువంటి పద్ధతిలో మనం ఈ యొక్క హైందవ సాంప్రదాయం ప్రకారం ఉన్నాం కాబట్టి సనాతనమైనటువంటి ధర్మం మన ధర్మం ఉన్నాం కాబట్టి ఇంకా మన లోకంలో మన దేశంలో ఇంకా పాడి పంట ఇవన్నీ కూడా సుభిక్షంగా మనం కలగ చేసుకుంటున్నామంటే ఇంకా దైవ భక్తి ఉంది కాబట్టి మనలోనూ ఈ విధంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా. అంచేత అన్ని దేశాల్లోనూ కల్లా భారతదేశం ఉత్తమమైనటువంటిది ఎందుకు చెప్పుకుంటారంటే సనాతనమైనటువంటి ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి అదే విధంగా వాతావరణం కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు కూడా మనం ఇంకా దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి మనం సుఖంగా జీవించగలుగుతున్నాం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా
ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకుని సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం మన లెక్క ప్రకారం అయితే శ్రీరామనవమి రేపు మార్చి 25వ తారీఖునే చేసుకోవాలి అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. కానీ భద్రాచలంలో 26 చేస్తున్నారు కాబట్టి అందరూ అదే పద్ధతి పూర్వకాలం నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి మేము అదే చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అది చేసుకోవచ్చు అని చేత శాస్త్ర సంబంధమైనటువంటి పండుగ ఏదే ఉందో అదే చేసుకోవాలని చెప్పేసి మా భావన, దాన్ని బట్టే ఫలితం వస్తుందని చెప్పేసి ఆ యొక్క ఋషీశ్వరుడు చెప్పినటువంటి విషయాలు మన పెద్దలు ఎలా అయితే మనతో చెప్పారో ఆ విషయాలన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణు మనోన్మూలే పద్మాద పద్మై శ్రీ తత్వాహ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మన తాడేపల్లిగూడెం గొల్లగూడెం 33వ వార్డులో వేడి చేస్తున్నటువంటి శ్రీ 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 పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పురజనులు భక్తజన బృందం ఆలయ కమిటీ వారు ఉగాది ఉత్సవాన్ని 5 రోజులుగా ఈ రోజు వరకు కూడా నిర్వర్తించారు. ఈ 5 రోజులు కూడా రోజుకు ఒక కార్యక్రమంతో ఉగాది ఉత్సవాలు నిర్వర్తిస్తూ ఈ రోజు విలంబినామ సంవత్సరము యుగాది యుగానికి ఆదిగా పిలవబడేటువంటిది యుగాది. ఉగాది అనేటువంటిది తెలుగు పదం. ఈ పదాన్ని వాడినట్లయితే నోటి నుండి వస్తుంది ఫలితం ఉండదు. యుగాది అనేటువంటి పదాన్ని వాడినట్లయితే నాభిస్థానం నుంచి వస్తుంది కాబట్టి ఆ చక్కనైనటువంటి ఫలితం ప్రతి ఒక్కరికి కూడా కలగాలి అని చెప్పేసి యుగాదిగా మనం ఈ విలంబినామ సంవత్సరం ప్రారంభాన్ని జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు భక్తులతోటి ఈ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉగాది పండుగని పురస్కరించుకుని ఉదయం అమ్మవారికి అభిషేకం అలాగే ధనంతో అలంకరణ చేసి ధనలక్ష్మి దేవిగా అలాగే భక్తులందరితోటి ఉదయం నుండి పూజలు చేయించి ఆ భక్తులు ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా అతి శీఘ్రముగా ఇచ్చేటువంటి తల్లి ముసలమ్మ తల్లి. ఈ యొక్క గ్రామ శివారు నుండేటువంటి దేవతని మనం గ్రామ దేవతగా పిలుచుకుంటాం కాబట్టి ఆమెను మనం పుంతలో ముసలమ్మ తల్లిగా పిలుస్తూ ప్రతి నిత్యము కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ యుగాదిని పురస్కరించుకుని ఆలయ కమిటీ వారు ఈరోజు చక్కగా పూజలు చేయించి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలన్నీ కూడా ఇచ్చి అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షాలు అందరికీ కూడా కలగాలి. సర్వేతర సుఖనోభవంత అనేటువంటి లోక కళ్యాణార్థమైన నిదానంతో ఈ 5 రోజుల ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ ఉత్సవాలు ఈ రోజుతోటి ముగిసాయి. అలాగే యుగాదిని పురస్కరించుకుని ఈరోజు పంచాంగ శ్రవణం కూడా చేయడం జరిగింది. తిథి వల్ల సంపదను, వారం వల్ల ఆరోగ్యాన్ని, నక్షత్రం వల్ల భోగభాగ్యాలను, కరణం వల్ల ఆయుష్ను ఇవన్నీ కూడా ఇచ్చేటువంటిది తిథి వార నక్షత్ర యోగ కరణ సంబంధించినటువంటి పంచాంగం. ఆ పంచాంగం ద్వారా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి ఒక్కరూ కూడా సుఖమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 33వ వార్డులో మేము చేసినటువంటి పుంతలో ముసలమ్మ తల్లి ఉగాదోత్సవాన్ని పురస్కరించుకొని 5 రోజులుగా ఉత్సవాలు చేస్తూ ఈరోజు ఉగాది కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా ఈ యొక్క గుడి గురించి ఒకసారి మనం గుర్తు చేసుకున్న ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను కౌన్సిల్గా ఈ వార్డుకి వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న మండపం మామూలుగా ఉండే పరిస్థితి, దాన్ని ఇక్కడ పెద్దలైనటువంటి వేల సత్యనారాయణ గారు, మార్కండేయ గారు, అలాగే పరాశీలు గారు, భాస్కర్ గారు పెద్దలతో కూడా చాలా కష్టపడి ఇవాళ
ఈ గుడిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. ఎంతో అభినందనీయం. పట్టణంలో ఒకప్పుడు శివాలయం అయ్యుండొచ్చు కాక ఈరోజు గర్భంగా మధ్యస్థలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి చక్కని గుడిని ఏర్పాటు చేయడం, ఆ తల్లికి తీర్థ ప్రసాద నైవేద్యాలన్నీ చక్కగా ఘనంగా ఏర్పాటు చేసే పరిస్థితిలో దీన్ని రూపుదిద్దడం, ఈ పెద్దల యొక్క కృషిని ఎంతో శ్లాఘనీయంగా మనం భావిస్తూ, అదేవిధంగా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఈ పట్టణ ప్రజలందరికీ ఉండి ఈ పట్టణం అత్యంత తేజవంతంగా శోభిల్లాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ పట్టణ ప్రజలందరికీ ఆ తల్లి కరుణాకటాక్షాలని చక్కటి భోగవాక్యాలతో యుగాది సందర్భంగా ఈ పట్టణ ప్రజలందరూ భోగవాక్యాలతో విరాజిల్లాలని చెప్పి కోరుకుంటూ, ఇట్లాంటి చక్కటి కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకున్నందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యుగాది యొక్క ప్రాశస్యాన్ని ఎంతో చక్కగా విశ్వీకరించినటువంటి పూజ్య శ్రీ సుబ్రహ్మణ్య గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి కార్యక్రమానికి ఎంతో సహకరించిన పెద్దలు, గ్రామ పెద్దలందరికీ, అలాగే ఇక్కడ కమిటీ వారికి అందరూ కూడా నా ధన్యవాదాలు. మరి గురిని ఎంతో వైభవపేతంగా మరి తయారు చేయడానికి కార్మికులైన మన ముందుగా మంత్రి వర్యులు వారి యొక్క 200,000 విధానం సొంత విధానంతో 200,000 ఇచ్చేటప్పుడు దాన్ని దీన్ని గురికి చేయడానికి వారికి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చైతన్య గారు కూడా విధానం ఎక్కడానికి ఇచ్చారు. వారి గురికి కూడా మన మన కౌన్సిలర్ గారి సహకారంతో, మరి అలాగే వైద్యులు గారి సహకారంతో చైర్మన్ గారు చక్కగా మరి వెంటనే మరి గురికి పైపు కావాలంటే మరి చైర్మన్ గారు పైపు కూడా వేయించడం జరిగింది. రాజకీయంగా మరి అందరూ కూడా ఈ గురికి అంతా సహకారం ఇచ్చి మరి చెప్తూ వైభవపేతంగా గురి రావడానికి కారణమైంది. ఇక్కడ ప్రజలందరూ కూడా మరి వారి వారి సొంత పనులాగా మరి సహకరించి ఈ కమిటీ వారికి సహాయపడినందుకు ఈ పట్టణ ప్రజలకి మరియు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మంగళవారం ఈ ఉగాది సందర్భంగా చేసిన కార్యక్రమాలకు ముగింపు సందర్భంగా ఉగాది రోజున అన్న సమారాధం జరుగుతుంది మా గుడి దగ్గర. భక్తులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఉన్నత అధికార లాభాధికార నిధి అభివృద్ధి చేస్తూ సంపూర్ణ అహం మమకం